విద్యుత్ పై మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వాల విద్యుత్ ఛార్జీలు పెంచారని, ధర్నాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు మంత్రి బాలినేని. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసినటువంటి సేవలు, మరి రైతులు పండిన పంటకు కూడా 3000 కోట్ల స్థిరీకృత నిధిని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా వ్యవసాయ రంగానికి, ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా టొబాకోలో కూడా మార్కెట్ యార్డ్ ద్వారా ఇంటర్వ్యూ అయినటువంటి పరిస్థితులు, 70 కోట్ల దాకా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతుల విషయంలో ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవ తీసుకోవడం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, రైతులకి ఏమి అన్యాయం జరగదు, ఒక్క రూపాయి వాళ్ళ మీద భారం ఉండదు. ముందులుగానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి, ఆ డబ్బులు డిస్కౌంట్ చెల్లించాలి అంతే తప్ప వేరేది వాళ్ళ నుంచి ఒక రూపాయి కూడా పడే పరిస్థితి లేదు. నేను ఒకటే చెప్తున్నా, రైతులు ఒక రూపాయి కట్టే పరిస్థితి నేను ఈ పవర్ మినిస్టర్ గా రిజైన్ చేస్తాను కూడా చెప్తున్నా. ఇట్లాంటి మాటలు రకరకాలుగా రైతులను రెచ్చగొట్టే దానికి ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం కృతనిశ్చిత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చిత ఉన్నారు, రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం కృతనిశ్చిత ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. సార్